హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్టాలిన్. ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఎప్పటికప్పుడు నేను చేసినటువంటి వీడియోలు లేటెస్ట్గా ముందుగా మీ మెయిల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ అవర్ టాపిక్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒకే మొబైల్లో రెండు వాట్సాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే నాకు ఒక వాట్సాప్ అనేది ఉంది, ఎంఐ మరియు హోప్పో అండ్ ఆనర్ అనేటువంటి మొబైల్స్లో డిఫాల్ట్గా అందులో డ్యూయల్ యాప్స్ అనేటువంటి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మొబైల్స్ను మాత్రం మనం ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే ఇది నాది రెడ్మీ నోట్ 4 ప్రజెంట్ వచ్చేసి. ఈ రెడ్మీ నోట్ 4లో అంటే ఎంఐ మొబైల్ కాబట్టి ఇందులో డ్యూయల్ యాప్ ద్వారా మనం ఇక సెకండ్ సంబంధించినటువంటి వాట్సాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదర్ శాంసంగ్ కానీ మిగతా మొబైల్స్లో ఈ ఆప్షన్ అనేది ఉండదు. దానివల్ల ఏం చేయాలంటే థర్డ్ పార్టీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాత వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అదే క్లోనింగ్ పద్ధతి ద్వారా చేయాల్సి వస్తుంది. సిస్టమ్ క్లోనింగ్ చేయడం ద్వారా మనకు వాట్సాప్ని అయితే ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ప్రజెంట్ మనం ఇప్పుడు నా సిస్టమ్ ప్రకారంగా ఉన్నటువంటి దాన్ని చూద్దాం. ఇక్కడ ఎంఐ మొబైల్స్లో అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ గో టు సెట్టింగ్స్, సెట్టింగ్స్ మీరు క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డ్యూయల్ యాప్స్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ డ్యూయల్ యాప్స్ అనేటువంటి ఆప్షన్ మీద మనం ఇలా క్లిక్ చేయగానే మనకు డ్యూయల్ యాప్స్ అనేటువంటి వస్తాయి. డ్యూయల్ యాప్స్ అంటే నాట్ ఓన్లీ వాట్సాప్, మనం ఇవన్నీ కూడా డ్యూయల్ యాప్స్ కింద పెట్టుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ సంబంధించినవి కానీ, జియో శ్రావణ్ కానీ, భీమ్ కానీ, ఎనీ యాప్, ఇవన్నీ కూడా డ్యూయల్ యాప్కి సపోర్ట్ చేస్తాయి. ఎంఎస్ వర్డ్ కానీ, టాటా క్లూ కానీ అన్నీ కూడా ఎంఎస్ వర్డ్తో సహా మొత్తం కూడా ఇక్కడ మనకు డ్యూయల్ యాప్ కింద సపోర్ట్ చేస్తాయి. కాబట్టి నేను వాట్సాప్ని డ్యూయల్ యాప్ అనేది దాన్ని క్లిక్ చేశాను. డ్యూయల్ యాప్ అని క్లిక్ చేయగానే ఐకాన్ యాడెడ్ హోమ్ స్క్రీన్ అని పడింది. ఐకాన్ యాడెడ్ హోమ్ స్క్రీన్ అంటే మనకి ఇక్కడది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లాస్ట్లో ఇక్కడ యాడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు సింబల్ కూడా చూడండి, ఇక్కడ ఎల్లో కలర్లో సింబల్ కనిపిస్తుంది. ఎల్లో కలర్ సింబల్ వచ్చేసి రెండు కనిపిస్తుంది, ఒకటి ఇక్కడ ఇంకోటి అక్కడ. అందులో 8 టైప్ కనిపిస్తుంది అనమాట యాడ్ అయినట్టు. ఒకటి వచ్చేసి ఇక్కడ ఉంది. మనం దీన్ని ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి రెండు ఒకే దగ్గర పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇవి రెండు కూడా ఇప్పుడు ఒకే దగ్గర పెట్టి చూద్దాం. ఇది మనం నేను టూ యాప్స్ అనేటువంటివి, టూ వాట్సాప్ సంబంధించినటువంటి ఇప్పుడు నేను ఈ మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేశాను. అంటే అది డ్యూయల్ యాప్స్ ద్వారా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి వెళ్దాం. ఇందులోకి వెళ్ళగానే ఫ్రమ్ ఫేస్బుక్ అనేది ఇప్పుడు ఇందులో ఇలా కనిపిస్తుంది, అగ్రి అండ్ కంటిన్యూ అని చెప్పేసి. మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే వెరిఫైయింగ్ ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది. వెరిఫైయింగ్ ఫోన్ నెంబర్ అనగానే ఓకే అనండి. ఓకే అనగానే మనకు ఆటోమేటిక్గా వెరిఫికేషన్ కోడ్ వచ్చేసి ఆటోమేటిక్ డిటెక్షన్ అనేది జరుగుతుంది, వెరిఫై అవుతుంది. ఆటోమేటిక్ డిటెక్షన్ అయింది, వాట్సాప్ కోడ్ కూడా వచ్చేసింది, ప్రాసెస్ అవుతుంది. కంటిన్యూ అనండి, హలో అండ్ నెక్స్ట్ అనేదాన్ని క్లిక్ చేయండి. ఇనిషియలైజింగ్ అంటుంది, ఇనిషియలైజింగ్నే సెట్టింగ్స్ అనండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనకు కావాల్సినటువంటి సెట్టింగ్స్ ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో, ఆటో స్టార్ట్ పర్మిషన్స్ అండ్ నెక్స్ట్ ఓకే, ఈ విధంగా అయితే మనకు న్యూగా సంబంధించినటువంటిది అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇది న్యూ సంబంధించినటువంటిది అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ రెండు వాట్సాప్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి న్యూ వాట్సాప్స్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు రెండు వాట్సాప్స్ ఇప్పుడు ఇది ఓపెన్ అయింది. ఇలా క్లిక్ చేయగానే మనకు సెట్టింగ్స్ సంబంధించినవి ఇవన్నీ కూడా సెట్టింగ్స్ సంబంధించిన ఆప్షన్స్ అనేవి కూడా వస్తున్నాయి. స్టేటస్, కాల్స్ కూడా సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళేసి దీనికి సంబంధించిన అప్టే పర్మిషన్స్ అడుగుతుంది అది. సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వాట్సాప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చెప్పాను. అదేవిధంగా నేను స్టార్టింగ్లో చెప్పాను మీకు ఆల్రెడీ, ఓన్లీ ఎంఐ మొబైల్స్, ఒప్పో మొబైల్ అండ్ హానర్ మొబైల్స్ వీటికి మాత్రమే డ్యూయల్ యాప్స్.